లాక్డౌన్ తర్వాత 50 రోజుల పోస్టర్ పడిన సినిమా ఉప్పెన. మెగా మేనలుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద ఉప్పెన క్రియేట్ చేస్తున్నాడు. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయాన్ని మరోసారి నిరూపించింది ఉప్పెన. ఆశీ బేబమ్మలుగా వైష్ణవ్ కృతి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. రాయణంగా ముక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టేశారు. 12 ఫిబ్రవరి రిలీజ్ అయిన ఉప్పెన తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణతో 2 ఏప్రిల్ నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. లాక్డౌన్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, 50 రోజుల పోస్టర్ పడిన సినిమాగా ఉప్పెన అరుదైన ఘనత సాధించింది.